నెల్లూరు జిల్లా పదలకూరు గ్రామంలోని శివాలయం విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీన అయ్యప్ప స్వామి అంబలం పూజ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మేళతాళాలు విద్యుత్ దీపకాంతలు బాణసంచ వేడుకలతో ఈ వేడుకలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాలని కోరారు. స్థానిక శివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తన్నీరు సుబ్రహ్మణ్యం మరియు ఆలయ కమిటీ సభ్యుడు చొప్ప వెంకటేశ్వర్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద స్వామి అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. 45వ అంబళ పూజ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు సాయంకాలం 6:30 జరుపుటకు ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి వారు నిర్ణయించి ఆ డేట్ ఖరారు చేశారు. అదేవిధంగా 11వ తారీఖు మధ్యాహ్నం 12:30 శాస్త్ర పూజ, అనంతరం ఒక 2000 మందికి అనగా అన్నప్రసాదం ఉంటుంది. సాయంత్రం నగర ఉత్సవం, అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం మేళతాళాలతో బాణసంచాలతో విద్యుత్ దీపాలంకారంతో చేయడానికి అయ్యప్ప సేవా సమితి నిర్ణయించింది. అదేవిధంగా ఈ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి గుడి నిర్మించి ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి గుడి 10 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. ఆ గుడి అభివృద్ధికి అందరూ తోడ్పడుతూ అదేవిధంగా 2012లో కట్టాము, అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. అదేవిధంగా ఆ గుడి నిర్మాణానికి అప్పట్లోనే మాకు అందరూ దాతలు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఆ లైటింగ్ ఆ దేవాలయానికి కరెంటు బిగించిన వారు కాసా శ్రీనివాసరావు బ్రదర్స్. దాని నిర్మాణంలో బీజేపీ శ్రీనివాసరెడ్డి అయితేనేమి, ముత్తుకృష్ణ అయితేనే, పరందామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ ధన రూపంలో మాకు సహాయపడి ఆ రోజున మా గుడి నిర్మాణానికి చాలా తోడ్పడ్డారు. ఆ తోడ్పడుతూనే ఆ గుడి కట్టగలిగాము. ఈరోజు కూడా ఆ గుడి రోజు రోజుకి ఆ రోజు మేము వేసిన వాళ్ళం 10-15 మంది అయితే ఈరోజు కొన్ని వేల మందిలో ఈ మండలం హెడ్ క్వార్టర్గా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉండడం ఈ మండల హెడ్ క్వార్టర్కి చాలా ప్లస్ పాయింట్. అదేవిధంగా ఈరోజు మన మండలంలో ఎత్తుకుని ఇంచుమించు 2000 నుంచి 3000 మంది దాకా ఈ సంవత్సరం మాలయడం జరిగింది. అందులో అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏటా కన్నీసం అవ్వాలంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయనకి కనీసం అని చూస్తే అత్యంతమైన ప్రీతి పదం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మాలేసి ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క సేవలు చేసుకొని ఆయన పోయి దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించడం కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అమ్మల పూజకు వచ్చి ఈ స్వామివారి వేడుకలో పాల్గొనవలసింది కోరుతున్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.